ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ దేశం యావత్తులో ప్రబలమైనటువంటి మార్పుల కోసం జరిగేటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా ముందుకు రండి, పాలు పంచుకోండి. మంచి విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారి, అద్భుతమైనటువంటి అవగాహన శక్తి ఉన్నటువంటి వ్యక్తి, వారితో పాటు మరో ఇద్దరు అద్భుతమైనటువంటి మేధావులు, ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, వారితో పాటు మిత్రులు, అనంతపూర్ జిల్లా నుంచి వచ్చిన మిత్రులు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గొప్పగా పనిచేద్దాం, చాలా గొప్ప పనిచేద్దాం. బీఆర్ఎస్లో చేరి పనిచేసే వాళ్ళకు, స్వతంత్ర పోరాట యోధులకు ఏ గౌరవం దొరికిందో ఆ గౌరవం దొరుకుతుంది మనం చూస్తాం. ఒక దరిద్రం నుంచి, ఒక పేదరికం నుంచి, ఒక భావదారిద్ర్యం నుంచి, కుటుంబ సిద్ధాంతం నుంచి ప్రగతికాముఖమైనటువంటి మహోజ్వల భారత నిర్మాణం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాం తప్పకుండా. ఐ హ్యావ్ నో ఐయోటా ఆఫ్ డౌట్. మీ అందరికీ బహుశా మీరు సంతోషపడతారని అనుకుంటా ఉన్నా, నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే, ఆ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అట్లే ఉంది, మహారాష్ట్ర నుంచి అట్లే ఉంది, ఒరిస్సా నుంచి అట్లే ఉంది, అన్నీ రెడీ అయినాయి. పంజాబ్ హర్యానా కమిటీలు రెడీ అయినాయి, ఒరిస్సాలు రెడీ అయినాయి, మహారాష్ట్రలో రెడీ అయినాయి, కర్ణాటకలో రెడీ అయినాయి. సంక్రాంతి తెల్లారి మన్నాడు నుంచి ఒక 7-8 రాష్ట్రాలలో మన ఉరుకులు పరుగులు స్టార్ట్ అవుతాయి. వ్యక్తులతో కాదు, వ్యవస్థీకృత పోరాటం ప్రారంభమవుతుంది డెఫినెట్గా. ఇట్ ఈస్ అవర్ రైట్. నేను ఇంకో కథ చెప్పాల్సి వస్తుంది, వద్దు కథ వద్దు. అయితే ఈ మంచి శుభారంభం, ఇంతమంది విద్యాధికులు ఈ ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం